గీతం రాశారన్నారు, ఇది పాడగలరా? పాడతాను. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇటీవల వాళ్ళ గీతాన్ని రాస్తే విడుదల చేశారు కీరవాణి. నేను ధీటుగా వాళ్ళకు ధీటుగా మనకు ఆంధ్రప్రదేశ్కు మనకు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక గీతం రాశానండి. ఇది చంద్రబాబు దృష్టికి పోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. జయ జయ హో నవ్యాంధ్రావణి మంగళ నీరాజనం, నమ నమహో పావనధాత్రి నిరతం నవ్యాతి నవ్యం, తరతరాల ఘనచరితం దివ్య భవ్య భరితం, యుగాల తరబడి పంచిన తరగదు అపార మూలధనం. జయ హో నవ్యాంధ్రావణి నమహో పావన జనని, జానపద జనజీవన సౌందర్యదాయని, చిరునవ్వులు విరవూయు శ్రీ సిద్విలాసిని, అన్నార్తుల నాదరించు అన్నపూర్ణ స్వరూపిణి, తేన తెలుగు పలుకులకు మందుల భాషిణి. జయ హో నవ్యాంధ్రావణి నమహో పావన జనని, సాగర తీరాన స్వయంభువై వెలసావు, గౌతమ కృష్ణ బాహుద పెన్నలను శిరసున దాల్చావు, అమరావతి పోలవరాలను కన్నులుగా చేసుకుని నావు, అరకు తిరుమల కోనసీమ అందాలను సిగన తురిమినావు. జయ హో నవ్యాంధ్రావణి నమహో పావన జనని, తులతూగే లోగిలిలో శ్రీరాజనాలు, పొంగి పొరల ముంగిలిలో పాడి పర్తాలు, తులతూగే లోగిలిలో శ్రీరాజనాలు, పొంగి పొరల ముంగిలిలో పాడి రత్నాలు, విలసిల్లే కలివు వనములో ఎర్ర చందన చిరులు, విల్లి విరిసె గర్భంలో బంగారు కణజాలు. జయ హో నవ్యాంధ్రావణి నమహో పావన జనని. అంటే తెలంగాణ గీతాన్ని రచించారు కాబట్టి మనకు కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ఆంధ్ర కంపల్సరీగా అది పాతది. దాంట్లో రుద్రమ ఇవన్నీ ఉన్నాయి పాత. దాంట్లో మాది అన్నమయ్య తాళ్ళపాక జన్మస్థలం నుంచి వచ్చాను. నేను రచయితను. నేను అమరావతి పైన రాశాను, తర్వాత తెలుగు భాష పైన కూడా చాలా రాసినాను. నేను చంద్రబాబు మీద కూడా ఒకటి పాట రాసుకొచ్చున్నాను. లోకి శంకరరావు మీద కూడా ఉన్నాయి అన్నీ. అది సార్కి ఒకసారి కలుద్దాం. తప్పగా ఇది తెలంగాణ వాళ్ళు చాలా గర్వంగా పాడుకుంటున్నారు మా పాట. మా పాట అని వాళ్ళు తెలంగాణ గర్వంగా పాడుతున్నారు వాళ్ళు. మనం కూడా తలెత్తుకొని పాడుకునే విధంగా ఈ గీతం రాశాను. దయతో మీరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని దీంట్లో ఆమోదం యోగ్యమైంది నేను భావిస్తున్నాను. దయ నుంచి మీ సహకారం వచ్చిన నేను పత్రిక వారిని కోరుతున్నాను.